రైతులను మోసం చేసే ప్రభుత్వాలకు పుట్టగతులుండవు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రంగయ్య. సిపిఎం పార్టీ చెన్నారావుపేట మండలం మహాసభ నిర్వహణ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ మండల మహాసభ మంగళవారం నిర్వహించారు. సమావేశానికి పార్టీ నాయకులు పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం జరిగిన మహాసభలో రంగయ్య మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం స్వాతంత్రం నుండి సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమను, దాని ఆస్తులను ఎల్ఐసి, టెలికాం, రైల్వేస్, ఎయిర్లైన్, షిప్పింగ్ లాంటి అనేక ఆస్తులను అమ్ముకుంటున్నారని అన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని, రైతులను మోసం చేసిన వారికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జరిగే పోరాటాలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఈసంపల్లి బాబు, హనుమకొండ శ్రీధర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నమ్మిళ్ళ స్వామి, నాయకులు పరికి మధుకర్, మొగులోజ్ శారద, ఎం ఐలయ్య, కుక్కల రాజు, ఆర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.